సో నా 43 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్లో నేను ఒకటే చెప్తున్నానండి, వ్యాపారం ఏ వ్యాపారంలో వచ్చేసి ప్లస్ మైనస్లు ఉంటాయి, లాభాలు నష్టాలు ఉంటాయి, అది వేరే విషయం అండి. కానీ ప్రతి దాంట్లో ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. రియల్ ఎస్టేట్ ఉందంటే ఈ ఏరియాలో ల్యాండ్ కొంటే రేపు భవిష్యత్తులో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ ఇంత పెరుగుతుంది అంత పెరుగుతుంది చెప్పేసి కొంటాం. అలాగే ఏ వ్యాపారం అయినా ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక క్యాలిక్యులేషన్ లేకుండా వచ్చి మనకు అన్నీ తెలుసు అని అంటే ఒక ఫాల్స్ ఈగో, ఫాల్స్ ప్రెస్టీజ్, నాకు అన్ని విషయాలు నాకు ఎవరిని అడగక్కర్లేదు అనుకొని వచ్చి చాలామంది ఇరుక్కొని వాళ్ళ చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అది జరిగిన తర్వాత నా దగ్గరికి వచ్చేసి హెల్ప్ అడిగారు, నేను ఏ రకంగా నేను హెల్ప్ చేయలేకపోయాను. సో నేను చెప్పేది ఏంటంటే ఏ వ్యాపారం అయినా ఎవరైనా చేయవచ్చు, కానీ చిన్న సినిమా అంటే కొత్త సినిమా ముఖ్యంగా ఎంటర్ అవుతున్నప్పుడు అంటే రకరకమైన ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి, మీడియం సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. సో బాగా క్యాష్ ఉంది ఇన్వెస్ట్ చేయవచ్చు అన్నప్పుడు పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు, బిజినెస్ అవుతుంది, లాభాలు వస్తుంది, వెళ్ళిపోతుంది, సినిమా రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసిన తర్వాత సినిమా హిట్ అయితే లాభాలు, ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ సఫర్ అవ్వాల్సింది, లేకపోతే కొన్ని ఏరియాలో ప్రొడ్యూసర్సే ఉంచుకుంటే వాళ్ళు పోతారు. నేను అనేది కొత్తగా ఎవరైతే ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళకి అంటే దీంట్లో ఎటువంటి ఒక ఈగో మొహమాటలు లేకుండా విషయం తెలిస్తే సరే, విషయం తెలియకపోతే ఒక మంచి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అంటే టాప్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఇట్లా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, ఇంత బడ్జెట్ అనుకుంటున్నాను, ఈ ఆర్టిస్టులతో నేను అనుకుంటున్నాను చేయడానికి, మీ అభిప్రాయం ఏంటి, చేయవచ్చా చేయకూడదా, చేస్తే ఎంతలో చేయాలి, ఎంతలో నేను కంప్లీట్ చేయాలి, ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయాలి, నా కాన్సెప్ట్ ఇది అనేది అడ్వైస్ తీసుకోవడం బెటర్. రెండోది మార్కెట్లో అంటే డిస్ట్రిబ్యూటర్ మార్కెట్ ఉంటుంది, సో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నానండి, నేను ఇంత బడ్జెట్ నేను కడుతున్నాను, సో నాకు మీ అడ్వైస్ కావాలి, ఇంత బడ్జెట్లో నేను పెడితే నాకు బిజినెస్ అవుతుందా, ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఎవరెవరిని పెట్టాలి, నా కాన్సెప్ట్ ఏంటి, డిస్ట్రిబ్యూటర్స్ని అడగాలి. అదే మాదిరి ఎగ్జిబిటర్స్, ఇప్పుడు డబ్బు పోతే పోతుందండి, సినిమా తీస్తే చాలు కొందరు వస్తారు, అప్పుడు సినిమా తీయాలి, డబ్బు పోతుంది పర్లేదు, కానీ సినిమా థియేటర్కి రావాలే. ఎగ్జిబిటర్ అన్నవాడు చెత్త సినిమా అయితే అతను తీసుకోడు, ఎందుకంటే ఆయన థియేటర్ పేరు పోతుంది చెప్పేసి ఆయన సినిమా తీసుకోడు. సో అది దృష్టిలో పెట్టుకోవాలి. మీ డబ్బు పోతే పోతుంది పర్లేదు, ఏదో సినిమా సరదాగా సినిమా తీద్దాం అంటారు, 5 కోట్లు కాదని 10 కోట్లు పోయినా పర్లేదు అంటారు, తీస్తారు. కానీ ఆ సినిమా చూడడానికి బాగుంటే కదా ఎగ్జిబిటర్ అన్నవాడు థియేటర్ ఇస్తాడు. సినిమా బాగాలేకపోతే మంచి థియేటర్లు ఎవరు, చాలా ఎక్కడో బయట చెత్త థియేటర్లో మీరు చేయాల్సి వస్తుంది, ఆ థియేటర్కి ఎవరు రారు, సినిమా ఆడదు, మీ డబ్బు పోతుంది. సో నేను అనేది ఏంటంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకోండి, పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అడ్వైస్ తీసుకోండి, ఎగ్జిబిటర్స్ దగ్గర తీసుకోండి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోండి. ఇప్పుడు మన తెలుగులో తీసుకుంటే సురేష్ ప్రొడక్షన్స్ ఉంది, ఏషియన్ ఫిల్మ్స్ ఉన్నారు, గీతా ఆర్ట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు టాప్ పీపుల్, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటే నేను ఇట్లా సినిమా తీయాలనుకుంటున్నానండి, ఇంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నాను, ఈ అమౌంట్ నాకు తిరిగి వస్తుందా లేదా, నా క్యాస్టింగ్ ఇది, నా డైరెక్టర్ ఇది, నా కాన్సెప్ట్ ఇది, ఏమంటారు చెప్పండి సార్ అని చెప్పి మళ్ళీ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎగ్జిబ్యూటర్ దగ్గర తీసుకొని మార్కెటింగ్ ఏరియా ఉంది, మార్కెటింగ్ ఏరియా వెళ్తే అక్కడ అన్నీ తెలిసిపోతుంది మీకు, హైదరాబాద్లో ఎంత బిజినెస్ అవుతుంది. ఇది తీసుకున్న తర్వాత మీరు రావాలి. ఇది ఏమవుతుందంటే జనరల్గా చాలామంది మధ్యలో వెళ్తారు, ఇవన్నీ ఎవరెవరో చెప్తారని చెప్పి అడ్వైస్ తీసుకొని మధ్యలో వచ్చి అప్పుడు తెలుసుకొని అప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయి సినిమాను ఆపేసి ఉన్న డబ్బు కూడా పోగొట్టుకొని, లేదా ఫినిష్ అయిన తర్వాత బిజినెస్ లేక ఆ సినిమా ఎక్కడో మూల థియేటర్లో వేసి అది వచ్చింది తెలియదు పోయింది తెలియదు, ఎందుకంటే ఈరోజు పబ్లిసిటీకి చాలా ఖర్చు పెట్టారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దయచేసి నేను సినిమా ఏ బిజినెస్ అయినా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, సినిమా బిజినెస్లో మీరు దిగే ముందు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర అడ్వైస్ తీసుకోండి, పెద్ద పెద్ద ఫైనాన్షియర్స్ దగ్గర కూడా ఏం చేద్దాం ఎంత బడ్జెట్ అని చెప్పండి, డైరెక్టర్స్ దగ్గర ఎగ్జిబిటర్స్ దగ్గర డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తీసుకొని రండి సినిమా చేయండి. ఎంత బడ్జెట్ వాళ్ళు చెప్తారు ఆ బడ్జెట్లోనే మీరు ఫాలో అయ్యి మీరు చేయండి, చేసి మీరు ఎవరితో కమిట్ అవుతారో అంటే రిలీజ్కి వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసేసుకొని, ఎందుకంటే వాళ్ళు చెప్పిన బడ్జెట్ ప్రకారం మీరు చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన బడ్జెట్ ప్రకారం మీరు వాళ్ళకి ఇస్తున్నారు, దాని తర్వాత సినిమా హిట్ ఆ ఫట్ అనేది మనకు తెలియదు, అది ఎప్పుడూ అది ఒక గ్యాంబులే, సినిమా అనేది ఒక గ్యాంబుల్ బిజినెస్సే. బ్రహ్మాండమైన సినిమాలు ఉన్నాయి, సినిమాలు ఆడలేదు, చెత్త సినిమాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఆడింది, అది సినిమాలో ఉన్న మ్యాజిక్. ఎందుకు జనాలకి ఒక సీన్ నచ్చొచ్చు, ఒక పాట నచ్చొచ్చు, లేకపోతే ఒక డైలాగ్ నచ్చొచ్చు,
సో దానికోసం ఏంటంటే రిపీట్ ఆడియన్స్ రావచ్చు సినిమా హిట్ అయిపోతుంది ఎప్పుడైతే థియేటర్ దగ్గర జనాలు కనబడతారో ఇమిడియట్గా జనాలు మళ్ళీ 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 ఆ షోకి వెళ్ళి మౌత్ పబ్లిసిటీలోనే సినిమా బాగుంది బాగుంది చెప్పేసి వస్తుంది అండ్ కామెడీ బాగుందంటే కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి సో రకరకంగా ఉంది సో అదంతా ఏంటంటే సినిమా చేసే ముందే ఒక ఉగాది పచ్చడిలాగా అన్నీ పెట్టాలి దాంట్లో సినిమాలో నాది ఓన్లీ యాక్షన్ నాది ఓన్లీ కామెడీ నాది ఓన్లీ ట్రాజెడీ నాది ఓన్లీ మ్యూజికల్ కాదు ఈరోజు అన్నీ పెడితే ఈరోజు ఏంటంటే బై లక్ సినిమా పాన్ ఇండియా సినిమా అయితే మీకు ప్రపంచం మొత్తం పోతుంది నెట్ఫ్లిక్స్లో వస్తుంది అమెజాన్కి వస్తుంది ప్లస్ ఏది కాకపోయినా ఇంకా ఓటీటీ ఉంది సో ఓటీటీ కూడా ప్రిపేర్ అయి ఉండాలి ఆ ఓటీటీ కూడా ఒక మార్కెట్ ఉంది ఓటీటీకి అన్ని సినిమాలు వాళ్ళు వేరు ఎందుకంటే జనాలు చూడడం చెప్పి దానికి కూడా మీరు వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఎంత బడ్జెట్లో తీస్తే ఓటీటీకి అమ్ముడుపోతుంది సో ఇలా చేసి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అండ్ బిజినెస్ అన్ని చోట్ల లక్ ఉండాలి ఏ బిజినెస్ అయినా లక్ ఉండాలి ఇప్పుడు మీరు తీసుకుంటే రిలయన్స్ టాటా అండ్ మేబీ వన్ ఆర్ టూ వాళ్ళే ఉన్నారు మిగిలిన 95 మంది బిజినెస్ అందరూ ఉన్నారు బట్ వాళ్ళలాగా ఎవరు క్లిక్ అవ్వలేదు అది వాళ్ళ అదృష్టమా లేకపోతే వాళ్ళ టైమా ఏమిటో తెలియదు అలాగే అన్ని బిజినెస్లు అలాగే ఉంటాయి దిస్ ఇస్ మై అడ్వైస్ సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ ఇప్పుడు చాలామంది ఈ క్వశ్చన్ నన్ను అడిగారండి డివిజన్ అయిన తర్వాత చాలామందికి ఇంకా ఏంటంటే మన అందరూ ఒకటే స్టేట్ అని అనుకుంటున్నారు మాట్లాడినప్పుడు ఇక్కడ ఉంది కదా అక్కడ ఎందుకు లేదు అక్కడ ఉంది కదా ఇక్కడ ఎందుకు లేదు అని అంటున్నారు స్టేట్ డివైడ్ అయిన తర్వాత సీఎం డిఫరెంట్ సీఎం వ్యూస్ డిఫరెంట్ స్టేట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ స్టేట్ ట్యాక్స్ ఇష్యూస్ డిఫరెంట్ అన్నీ డిఫరెంట్ అండి ఒకటే కామన్ ఏంటంటే తెలుగు మాట్లాడుతున్నామండి తెలుగు వాళ్ళు అక్కడ ఇక్కడ తెలుగు వాళ్ళు మెజారిటీ ఉన్నారు అంతే ప్రాబ్లమ్స్ అన్నీ వేరే వేరే ఉన్నాయి సీఎం వాళ్ళ ఆయన డిసిషన్ వేరే వేరే ఉంటుంది అక్కడ కేసీఆర్ గారు ఆయన డిసిషన్ వేరే ఇక్కడ జగన్ గారు ఆయన డిసిషన్ వేరే సో దాని గురించి ఇంతే ఉండాలి ఇంతలో ఇవ్వాలి అని మనం అడగలేము సరే ఈ ఫీల్డ్లో ఉన్న అందరూ ఏంటంటే ఎన్న కోట్లు ఖర్చు అయింది కాబట్టి మరి పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయనకి ఒకటో 2-3 సార్లు కూర్చొని రిక్వెస్ట్ చేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనకి కరెక్ట్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకి కరెక్ట్ బట్ ఇద్దరు కూర్చొని మధ్యలో ఏదో ఒక డిసిషన్ తీసుకొని చేయాలి తప్ప మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి మట్టుకు లేదండి ఎందుకంటే సీఎం గారు ఆయన మెయిన్గా పేద ప్రజలకి కామన్ అంటే యావరేజ్ మిడిల్ యావరేజ్ అబవ్ యావరేజ్ వరకు ఆయన ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తారని నా ఒపీనియన్ సినిమా ఫీల్డ్లో ఈగో ఉందండి సెల్ఫ్ యాటిట్యూడ్ ఉంది తర్వాత కొంచెం సీనియర్ జూనియర్ ఫీలింగ్ ఉంది ఈ అన్నీ ఉన్నాయండి నేను కాదని చెప్పట్లేదు బట్ ఒక ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎందుకంటే ఈ ప్రాబ్లం అందరికీ ఎఫెక్ట్ అవుతుందండి ఇక్కడేంటంటే ఆ ఫీలింగ్ వచ్చి వేరే బట్ ప్రాబ్లం వచ్చి అందరికీ యూనివర్సల్ ప్రాబ్లం అవుతుంది సో ఇది నా ప్రాబ్లం కాదు అని ఎవరు చెప్పడానికి లేదండి ఈరోజు నేను చెప్తున్నానండి ప్రతి సినిమా ఆడాలి ప్రతి సినిమా హిట్ అవుతుంది మొన్న డిసెంబర్లో బాలకృష్ణ గారి సినిమా అఖండ హిట్ అయిందండి నెక్స్ట్ పుష్ప హిట్ అయిందండి అట్లా ప్రతి సినిమా హిట్ అయితే తప్ప మార్కెట్లో డబ్బులు ఉండదండి సో సినిమా ఆడాలి ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని చెప్పి నేను ఎప్పుడు అనుకోను చిన్న సినిమా పెద్ద సినిమా ముఖ్యంగా పెద్ద సినిమాలో చాలా అమౌంట్ ఉన్నాయి కాబట్టి పెద్ద సినిమాలు కంపల్సరీ రెవెన్యూ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో రెవెన్యూ రావాలండి అప్పుడే ఇండస్ట్రీ స్టాండ్ అవుతుంది అది ఏమాత్రం ఏదైనా షేక్ అయిందంటే చాలా కష్టం ఆ సినిమా కొన్నవాళ్ళు డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ ఎఫెక్ట్లీ అన్నింటిలో ఇంటర్ కనెక్షన్ ఉంటుంది చాలా ఇబ్బంది అవుతుందండి సో మనస్ఫూర్తిగా అది ఆడాలని అనుకుంటున్నాం బట్ గవర్నమెంట్ రూల్స్ గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్ ఇవన్నీ వేరే ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి సినిమా పరిశ్రమలో ఐక్యత లేదు అనేది ప్రధాన కామెంట్ దిల్దార్ చేశారు చాలా మంది చేశారు లేదు లేదు సినిమా పరిశ్రమ ఐక్యత ఉందా లేదా ఒకటి ప్రధానంగా సినిమా పరిశ్రమలో పెద్దరికం వ్యాక్యూమ్ ఉందా దీన్ని ప్రక్రియ చేయడానికి చిరంజీవి మోహన్ బాబు పోటీ పడుతున్నారా అట్లుంటే సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోగా మీ అభిప్రాయం అని చెప్పండి సీనియర్ లేదండి చూడండి ఇప్పుడు సీనియర్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఇప్పుడు సీనియర్ మోస్ట్గా హీరోస్ ఇప్పుడు ఏంటంటే కృష్ణ గారు కృష్ణరాజు గారు నేను అనుకోవడం వీళ్ళిద్దరే మురళీమోహన్ గారు అంటే
ఆ లిస్టులో మనం చూసిన వాటిలో వీళ్ళే ఉన్నారు. బట్ వాళ్ళ ఏజ్ ప్రాబ్లం ఉంది, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏంటంటే వాళ్ళని మనం గట్టిగా వచ్చి కూర్చోవాలి, మీరే చూసుకోవాలి ఆఫీస్ని, మీరే నడపాలి, అక్కడ ఇక్కడ వెళ్ళాలని అడగడం ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ సీనియారిటీ మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉందండి. చాలామంది ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు ఏజ్ అనుకుంటున్నారు, మెచ్యూరిటీ అన్నప్పుడు ఏజ్ అనుకుంటున్నారండి. కాదండి, ఒక 16-17 ఏళ్ళు అబ్బాయి అంటే మనిషి 60 సంవత్సరాలు ఉన్న వాడికి లేని ఎక్స్పీరియన్స్ కూడా ఒక 16 ఏళ్ళు కుర్రాడు కూడా ఉండొచ్చు. ఎందుకు, వాడు పుట్టినప్పటి నుంచి వాడు అదే ఫీల్డ్లో ఉంటే వాడికి ఆ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. డే అండ్ నైట్ అదే పని మీద ఉంటే వాడికి ప్రతిదీ తెలుస్తుంది, ఒక వ్యాపారంలో ఏమేమి ఉన్నాయి, ప్లస్ మైనస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఏజ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కాదండి. ఇక్కడ ఏంటంటే ఆ యాంగిల్లో చూడాలి, ఇండస్ట్రీని ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉన్నారు, దాంట్లో ఎంతమంది ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసింగ్ కమ్ యాక్టింగ్ చేశారు, లేట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ ఉన్నారా, లేదు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఉన్నారా, ఇట్లా రకరకం చూడాలి. బట్ ఏంటంటే ఐక్యతే లేదని మట్టికి నేను చెప్పనండి. సో ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే ఏదో ఒక ఏదో చిన్న అప్సెట్ అయిపోయి ఏదో 4 మాటలు చెప్పడం, ఏదో మాటలు రోల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఒప్పుకుంటున్నాను. స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఈవెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు పాలిటిక్స్లో కూడా ఏంటంటే వాట్సాప్లో ఎట్లా ఒకరొకరు తిట్టుకుంటున్నారు, ఆ కోపం, ఆవేశం, ప్రెస్టీజ్, ఈగో చెప్తారు. బట్ తర్వాత యాక్చువల్ చూస్తే దే డోంట్ మీన్ ఇట్, అది ఉండదు. ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో నేనే గొప్ప అని ఒక ఫీలింగ్ ఉంటుంది, బట్ అది పాయింట్ కాదండి. ఇప్పుడు ఎవ్రీబడి ఏంటంటే నెక్స్ట్ ఎవరు పూవర్ సీనియర్, ఇప్పుడు ఎప్పుడు మనం మేల్ సైడ్ మాట్లాడుతున్నాం, వై డోంట్ యూ టాక్ అబౌట్ ఫీమేల్స్ అండి. లేడీ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు, జయసుద గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, అక్కడ చాలామంది ఉన్నారు. ఏ వాళ్ళ వాళ్ళని ఎందుకు మనం అడ్వైస్ తీసుకోకూడదు, వాళ్ళని ఎందుకు మనం వాళ్ళకు పెద్ద పెద్ద జయసుద గారు, జయప్రద గారు, రామారావు గారితో, రక్కయ్య నాగేశ్వర గారితో వాళ్ళతో చేసేది, వై డోంట్ యూ కాల్ దమ్ ఆల్సో, వాళ్ళని కూడా ఎందుకు పిలవకూడదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయవచ్చు కదా అని నా సజెషన్ అండి. ఏదండి మొనోపలియా, మహా మొనోపలి అని ఫ్రైడే టు ఫ్రైడే మొనోపలి మారిపోతుందండి. సినిమా ఫీల్డ్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ దర్ ఎవ్రీ ఫ్రైడే ఆర్ థర్స్డే ఆర్ వెడ్నెస్డే మారిపోతుంటుంది. దెర్ ఇస్ నో అదే ప్రో స్టార్స్, మాకు స్టార్స్ని ఎందుకు పేరు పెట్టారు అనుకుంటున్నారు, స్టార్లు ఎప్పుడు షైనింగ్ ఉండదు కదా. ఈరోజు చూడండి స్టార్స్ ఉంటాయి, రేపు రండి ఒక 2-3 కనపడదు, మరి ఎల్లుండి రండి ఇంకా 2-3 కనపడదు, ఒక వారం తర్వాత ఏమి ఉండదు, ఒకటే ఉంటుంది. సో అందుకే నేను అట్లా ఏమి ఇదేమి లేదండి. సో దిస్ ఇస్ ఆల్ అంటే మనమే ఏదో ఊహించుకొని అదే మనం ఏదో చెప్పడం అదే చెప్పడం తప్ప కాదు చెప్పి. ఇన్ బిట్వీన్ కొంచెం వ్యాక్యూమ్ ఉంటుందండి. కొంచెం మొన్న ఇప్పుడు మా ఎలక్షన్ జరిగినప్పుడు అంతా కొంచెం దేవసం అన్నెసరీ రప్చర్ నేనే చాలా ఫీల్ అయ్యాను. ఇంత వై అంతెందుకు, ఇట్స్ ఓన్లీ ఫర్ 2 ఇయర్స్ కదా, 2 ఇయర్స్కి పోయి పొలిటికల్ ఎలక్షన్ వేరే, అసెంబ్లీ ఎలక్షన్ వేరే, ఆ ఎనిమిటి వేరే, ఆ అరుపులు కేకలు అవన్నీ వేరే, దీనికి ఎందుకు అలా అయిందని చెప్పి నేను చాలా బాధపడ్డాను. ఇఫ్ నాట్ నౌ ఇంకో 2 ఇయర్స్ తర్వాత ఇంకోటి రాబోతుంది, ఓకే ఇంకొక రెండు విల్ ఆల్ జాయిన్ టుగెదర్, విల్ ఆల్ కోఆపరేట్, లెట్ దెమ్ రన్ ద షో చూద్దాం. అండ్ ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా వీ కాంట్ లెట్ దెమ్ డౌన్ అండి, వీ హ్యావ్ టు, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలి, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, ఇంకా ప్రాబ్లమ్ని మనం ఇంకా డీప్గా మనం వెళ్ళకూడదు. సో స్పోర్టివ్గా తీసుకోలేవు, గేమ్ ఉంది, గేమ్లో ఒకరు ఆడతారు ఒకరు ఓడిపోతారు, దట్ ఇస్ నాట్ మీన్ దే ఆర్ వీక్. సో నేను ఆ ఒపీనియన్తో నేను చెప్తాను, ఇట్ షుడ్ బి ఫ్రెండ్లీ అండ్ మోర్ మెచ్యూర్డ్ అండి, మెచ్యూర్డ్గా ఉండాలి. సో మెచ్యూర్డ్ వచ్చేటప్పుడు యూ నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, యూనో సో సీన్ చాలా అంటే స్టేజెస్ ఆఫ్ సినిమా మేకింగ్, ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్లస్లు ఉన్నాయి, దాని అన్నిటికీ ఏంటంటే మనం అంటున్నాం. ఇప్పుడు కృష్ణరాజు గారు, కృష్ణ గారు చూసిందంతా నేను చూడలేదు, ఐఎమ్ నాట్ సీన్, సో దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఇంకా తెలుసు. బట్ ట్రెండ్ మారుతుంది, ట్రెండ్ మారినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ట్రెండ్తో ట్రెండ్కి తగ్గ వాళ్ళు మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవుతున్నారా లేదా, ప్రజెంట్ మార్కెట్ రేట్ ఫిలిం ఎలా రన్ అవుతుంది, మరి మిగతా విషయాలు ఏమున్నాయి, బిజినెస్ టాక్టిక్స్ ఏంటి, ఓవర్సీస్ మార్కెట్ ఏంటి, డబ్బింగ్ మార్కెట్ ఏంటి. సో ఇవన్నీ ఫింగర్ టిప్స్లో ఉండాలి. సో కంటిన్యూస్గా ఆ ఫీల్డ్లో అలా ఉంటేనే ఎట్లా బ్యాలెన్స్ చేయడం అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. మీ లెక్కలు ఊహిస్తున్నారు చెప్పండి, మీరు చెప్తున్నది పెద్దరికం పాత్ర పోషించడానికి చిరంజీవి పేషెంట్గానే బయటకు వచ్చాడు, నేను ఆ పాత్ర పోషించలేను, మోహన్లో ముందుకు వస్తున్నాడు. అయితే మా అసోసియేషన్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో పెద్దరికంలో ఒక వ్యాక్యూమ్ ఉందా,
అలానే ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉందా ఉంటే ఎవరు రావాల్సిన అంటే సీనియర్ నటులుగా మీరు ఖచ్చితంగా చెప్పాలి దాసనామలు పోయిన తర్వాత ఇండస్ట్రీలో పెద్దరికమే లేకపోతుంది అని కామెంట్ చూపిస్తున్నారు మా అసోసియేషన్ ఎందుకు లేదంటే మీరు పోటీ పడుకో కామెంట్ చేయడానికి సుమన్ ఏ విధంగా వస్తుంది సార్ దాసనారాయణరావు గారు ఆయన ఆర్టిస్ట్ కాదండి ఈ కమ్స్ అండర్ ది డైరెక్టర్స్ సైడ్ అండి దాసనారాయణరావు గారు సబ్జెక్టే వేరే బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఆర్టిస్ట్ అండి ఇప్పుడు ఏంటంటే ఫోకస్లో ఉన్న ఆర్టిస్టులు కొందరు ఉన్నారు ఫోకస్ లేని ఆర్టిస్టులు ఉన్నారు బట్ హూ హావ్ ఆల్రెడీ గాన్ త్రూ ఎక్స్పీరియన్స్ హూ ఆర్ ఆల్రెడీ సీనియర్ సినిమా మేకింగ్ ఏమిటో తెలుసు అవన్నీ తెలుసు అది సో మరి వీళ్ళని చెప్పి నేను పేరు ఇలా చెప్పలేను చాలామంది ఇప్పుడు హీరోస్ ఉన్నారు దే ఆర్ నాట్ ఇన్ ఫోకస్ బట్ దే హావ్ గాట్ ఎక్స్పీరియన్స్ సో ఐ కెనాట్ సే ఓన్లీ ఇద్దరు పేరో ముగ్గురు పేరో నేను చెప్పి ఎట్లా కన్క్లూడ్ అవుతానండి ఐ కెనాట్ కన్క్లూడ్ అందుకే నేను చెప్పాను ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారు కృష్ణరాజు ఉన్నారు ఉన్నారు వాళ్ళు మోర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ బట్ హెల్త్ ఈజ్ అ ప్రాబ్లమ్ సో వీళ్ళ అభిప్రాయం వేరే వీళ్ళ చెప్పే వర్షన్ వేరే అండ్ దట్ ఈస్ దే ఆర్ ఇండివిజువల్ వాళ్ళ ఇష్టాలండి మనం దాని మీద ఎందుకు ఏంటి అని యూ కెనాట్ కమెంట్ ఎందుకంటే ఇది చాలా పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఎంతోమంది ఆర్టిస్టుల భవిష్యత్తు ఎంతోమంది ఆర్టిస్టుల వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్న విషయం సో జాయింట్గా ఉండి కలిసిగా కలిసి ఉండి చేయాలనేది నా అభిప్రాయం దేర్ ఇస్ నో స్ట్రైట్ ఆన్సర్ అండి అవునండి డెఫినెట్లీ అండి తమిళ దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది సిఎంస్ డిసిషన్ ద గవర్నమెంట్స్ డిసిషన్ అండి ఐ హావ్ గాట్ నో రైట్ టు టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయండి ప్రయారిటీస్ చాలా ఉన్నాయండి అది వాళ్ళ ఇష్టం తమిళనాడులో ఒక రేటు ఉంది కర్ణాటకలో ఒక రేటు ఉంది సో ఏమంటాం ఓకేనే కాదు కమెంట్ మీరు టేక్ ఇట్ వెరీ క్లియర్ ఆంధ్ర ఈజ్ అ డిఫరెంట్ స్టేట్ లైక్ చెన్నై లాగా తమిళనాడు లాగా కర్ణాటక లాగా పాండిచ్చేరి లాగా గోవా లాగా ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టేట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఇష్యూస్ చాలా వాళ్ళకి ఏంటంటే ఎకానమీ అక్కడ కూడా